జడ్జి కోర్టులో ఉద్యోగాలను ఇప్పిస్తామనే మోసాలపై దళారుల ప్రలోభాలకు లొంగవద్దన్నారు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి గోపి ఈ సందర్భంగా ఆయన వాజీతో మాట్లాడుతూ ప్రతిభ ఆధారంగానే అభ్యర్థులకు ఉద్యోగాలు లభిస్తాయి తప్ప ఎటువంటి సిఫార్సులు చెల్లవన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎటువంటి అసాంఘిక చర్యలకు పాల్పడినా తమకు తెలియజేయాలన్నారు వాటిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అభ్యర్థులకు తెలియజేయండి ఏమనగా మరి ఈ నెల ఇరవై ఒకటి నుంచి మనకి కోర్టుల్లో సుమారు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల్లోని కోర్టుల్లో కావాల్సిన స్టాఫ్ గురించి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది పరీక్షలు కూడా మరి ఈ నెల ఇరవై ఒకటి తారీఖు నుంచి రెండు ఒకటి రెండు వేల ఇరవై మూడు వరకు పరీక్షలు కూడా షెడ్యూల్ విడుదల చేయడం జరిగింది ఈ సందర్భంగా కొంతమంది మరి ఈ సమాజంలో కొంతమంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అసాంఘిక శక్తులు కొంతమంది వాళ్ళకి జడ్జిలు అట్లాగే కోర్టులో పనిచేస్తున్న స్టాఫ్ తెలుసని మరి నిరుద్యోగులకు ప్రలోభ పెట్టి వాళ్ళ దగ్గర నుంచి సుమారు మూడు నుంచి ఎనిమిది లక్షల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారని మరి మా దృష్టికి తెలియవచ్చింది అలాగే హైకోర్టు వారు ఆదేశానుసారం మరి హైకోర్టు వారు కూడా అభ్యర్థులు ఎటువంటి ప్రలోభాలకు లోను కాకుండా మీరు చదువుకుని పరీక్ష రాసి మీ ప్రతిభ ఆధారితంగా మాత్రమే మీరు సెలక్షన్ ఉంటాయని తెలియజేయమైంది మీ వద్దకు ఎవరైనా కానీ మాకు పలానా వ్యక్తులు తెలుసు పలానా వ్యక్తులు తెలియడం వల్ల మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ఎవరైనా వచ్చి మీ దగ్గర డబ్బులు కలెక్ట్ చేసినట్లయితే మరి జిల్లా జడ్జి వారికి అలాగే మాకు మా నెంబర్ మీకు వెబ్సైట్లో ఉంటుంది ఆ నెంబర్కి ఫోన్ చేసి కానీ ప్రత్యక్షంగా కానీ వచ్చి మమ్మల్ని సంప్రదించి ఆ వ్యక్తులపై ఫిర్యాదు చేసినట్లయితే ఎవరైతే మిమ్మల్ని ప్రలోభ పెట్టి ఉద్యోగం ఇప్పిస్తామని తెలిపారో వాళ్ళ మీద మేము సరైన మరి చట్టపరమైన మరి చర్యలు తీసుకుంటామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం మరొకసారి నిరుద్యోగ ఉద్యోగస్తులు ఎవరు కూడా నిరుద్యోగులు ఎవరు కూడా ఏ రకమైన ప్రలోభాలకు లోను కావద్దు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగం అనేది మరి ప్రతిభ ఆధారితంగా మాత్రమే ఉద్యోగం వస్తుంది తప్ప ఏ ప్రలోభాలకు లోను కాకుండా ఉంటారని ఆశిస్తూ మరొకసారి మరి యొక్క నిరుద్యోగ ఈ జిల్లాలో ఉన్న నిరుద్యోగ అభ్యర్థులందరినీ ఆచరిస్తున్నాం